ఈ రోజు మా ప్రియతమ నాయకుడు నా రాజకీయ గురువు స్వర్గీయ మానాయకుడు మన రాజశేఖర్ గారి యొక్క కుమారుడు మరి ఇక్కడ జైలుకు వచ్చి 300 రోజులైతుంది ఈ రోజుకు మరి అతనికి సాంఘీభావం తెలపడానికి రావడం జరిగింది అదేవిధంగా మరి ఈ యొక్క రాజకీయ పరిణామాలు ఏవైతే చూస్తా ఉన్నామో మరి నాకు 2009 లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు నేను స్వతంత్ర అభ్యర్థిగా కుత్బుల్లాపూర్ కానిస్టెన్ సంబంధించిన ప్రజానీకము పార్టీలకు ప్రాంతాలకు కులాలకు అతీతంగా పనిచేసే నాయకుడికి పట్టం కట్టి నన్ను స్వతంత్ర అభ్యర్థిగా కుత్బుల్లాపూర్ ప్రజానీకం గెలిపేయడం జరిగింది 2009 లో వారి యొక్క ప్రజల ఆశయం మేరకే ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అసోసియేట్ మెంబర్ గా మరి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది అదేవిధంగా మరి ఇప్పటి వరకు కూడా కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ ప్రజానీకము మరి వాళ్ళు ఎంతో నమ్మకం పెట్టి మరి నన్ను గెలిపించినప్పుడు వారి యొక్క ప్రజలు చెప్పిన కోరిక మేరకే మరి మనం ఇప్పటిదాకా కూడా నడుచుకోవడం జరిగింది ఇప్పుడు ప్రజలకి ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారి యొక్క మరి వారి యొక్క కుమారుడు 300 రోజులు అవుతుంది ఈ రోజు ఇప్పటికీ జైల్లో ఉండి మరి వాళ్ళకున్న ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినాక వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళకు వస్తున్న ఒత్తిళ్లు మరి అటువంటి సమయంలో మనం కుత్బుల్లాపూర్ కెంచి మనం అండగా ఉందాము అని చెప్పి మరి నన్ను పంపేయడం జరిగింది అదేవిధంగా మరి ఈ రోజు వచ్చి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో కలిసి సాంఘీభావం తెలపడం జరిగింది అదేవిధంగా మరి ఈ రోజు నుంచి నేను గాని నాతో సహచరులు గాని మా కుత్బుల్లాపూర్ అన్ని కులాల వారు అన్ని వర్గాల వారు కార్పొరేట్ వీళ్ళందరూ కూడా చైర్మన్ వీళ్ళందరూ కూడా మరి వైఎస్ఆర్ పార్టీకి మరి మద్దతు పలుకుతూ మరి రాజశేఖర్ రెడ్డి గారు ఆశయాలు ఏవైతే ఉన్నో అవన్నీ కూడా మరి ప్రజలల్లో మళ్ళీ రిపీట్ అయ్యే విధంగా కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతామని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. నేను ప్రజల్లో పనిచేస్తా, రాజశేఖర్ రెడ్డి గారు నమ్ముకొని అప్పట్లో కూడా పనిచేసి 2009 గ్రూప్ ఎక్విజిషన్ టికెట్ రాకున్నా ప్రజలల్లో ఉండి ప్రజలు నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపేయడం జరిగింది. ఇప్పుడు కూడా మా కుత్బుల్లాపూర్ ప్రజానీకము వారి యొక్క కోరిక మేరకే మరి ఈ రోజు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి వారు మళ్లీ కూడా మళ్ళీ ఈ యొక్క మీటింగ్ పెట్టుకుని ఏ రకంగా మనం ముందుకు పోదామని కూడా నాతో నేను చేసే నాయకునికి పట్టం కడతారు అంత దూకనే లేదు. షోపోటో చేసే నాయకులకు ఎప్పుడు ఉండదు, అదంతా ప్రజలు గమనిస్తా ఉర్రు. పనిచేసేవానికి నమ్మకాన్ని బొమ్మ చేయకుండా కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలో భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలున్నాయో అన్ని రాష్ట్రాల ప్రజలు మా దగ్గర ఒక గ్రామం కాదది. సిటీ వాతావరణంలో గెలిపించారంటే నా గొప్పతనం కాదు, నా యొక్క పనితనము మా ప్రజలు పనిచేసిన గుర్తిస్తారు. ఎప్పుడైనా కుత్బుల్లాపూర్ లో ఒక సెన్సేషన్ న్యూస్ ఉంటే దానికి పెద్ద ప్రత్యేక గుర్తింపు ఉంది. మీటింగ్ పెట్టుకుని ఒక డేట్ ఫిక్స్ చేసుకుని మంచి ముహూర్తం పెట్టుకుని అక్కడ మీటింగ్ పెట్టి మన విఎంఎ గారిని తీసుకుపోయి ప్రోగ్రామ్ సరే.